ఫైట్ టెక్నోస్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్కి అందరికి స్వాగతం మీరు డేట్ ఒకసారి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ పీఎం అవుతుంది ఈరోజు కొద్దిగా లేట్ అయింది నేను ముంబై వెళ్ళే మార్నింగ్ ఇప్పుడే వచ్చాను యాక్చువల్ సిక్స్కి రావాల్సింది ఫ్లైట్ డిలే అయిపోయి కొద్దిగా లేట్ అయితే అయింది ముంబైకి ఎందుకు వెళ్ళానంటే యాపిల్ బ్రీఫింగ్ అయితే జరిగింది కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర యాపిల్ చాలా ప్రోడక్ట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అయితే మన ఛానల్ అయితే వస్తాయి మ్యాక్ బుక్స్ మ్యాక్ మినీ వాచ్ చేయలేదు ఎయిర్పాట్స్ చేయలేదు అండ్ ఐప్యాడ్ మినీ చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ సో అవన్నీ మీకు వరుసగా అయితే వస్తాయి అండ్ దాంతోపాటు నెక్స్ట్ వీక్ నేను మోస్ట్లీ ఉండకపోవచ్చు నెక్స్ట్ వీక్ వెడ్నెస్ డే నుంచి బాలీ వెళ్తున్నాను నేను ఈ ఒప్పో ఫైవ్ ఎక్స్ ఎయిట్ లాంచ్ ఈవెంట్ ఉంది అక్కడ దానికి మొత్తం ప్యాక్ ఉంది స్కెడ్యూలు సో మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తాను నేను తెలిసిందాక నేను లేపన టెక్నిక్స్ లేకపోయినా కానీ వీడియోస్ అయితే రోజుకోటైతే మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ గురించి నేను చాలా ఊహాగానాలు వచ్చినాయి ఇది జనవరి మూడో తారీఖు ఐదో తారీఖు లాంచ్ అయ్యి చెప్పేసి మూడు ఫోన్స్ వస్తే ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ఫైవ్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మూడు ఫోన్స్ వస్తాయి ఎస్ ట్వంటీ నెక్స్ట్ క్వార్టర్లో వస్తా అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వచ్చినాయి కాకపోతే ఇంకొక లీక్ స్టార్ కొద్దిగా మంచి లీక్స్ అయిస్తుంటాడు మ్యాక్స్ అని చెప్పేసి మీరు చూసే ఉంటారు సో ఏం చెప్పేది ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ నెక్స్ట్ అన్పాక్డ్ ఈవెంట్ జనవరి ఇరవై రెండో తారీఖు జరుగుతుంది జనవరి ఫస్ట్ వీక్లో కాదు జనవరి ఇరవై రెండో తారీఖే అయి జరుగుతుందని చెప్తున్నారు అండ్ కొరియన్ వెబ్సైట్స్ కొన్ని కూడా అదే చెప్తున్నాయి జనవరి ఇరవై మూడో తారీఖు వాళ్ళు ఇచ్చిన డేటు ఇరవై మూడో తారీఖు అట్లా నెక్స్ట్ అన్పాడ్ ఈవెంట్ జరుగుతుంది చెప్తున్నారు సో మోస్ట్లీ జనవరి ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ అయితే మనం చూస్తాం అండ్ మ్యాక్స్ చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం అన్ని ఫోన్స్ నాలుగు ఫోన్స్ ఒకేసారి వస్తాయి అంటే ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎస్ ట్వంటీ ఫైవ్ సిలిమ్ అండ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా మొత్తం నాలుగు ఫోన్స్ ఒకేసారి వస్తాయి అండ్ అన్ని ఎయిట్ ఎలిట్ ప్రాసెస్తోనే వస్తాయి ఎందుకంటే ఎగ్జినో ప్రాసెస్ ఎంతవరకు రెడీ కూడా అవ్వలేదు సో ఆ ప్రాసెసర్తో అయితే రాకపోవచ్చు అన్ని ఎయిటీ ఎయిట్ ప్రాసెసర్తో వస్తాయని కూడా చెప్తున్నారు మరి చూడాలి ఎన్ని ఫోన్స్ వస్తాయో ఈ జనవరిలో శాంసంగ్ నుంచి ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్లో ఈసారి డిజైన్ కూడా చేంజ్ చేస్తారు ఫ్లాట్ సైట్స్తో వస్తున్నాయి యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఐ గుర్తితో వస్తుంది చూస్తున్నారు నెక్స్ట్ శాంసంగ్ ఒక ట్రైఫోల్డ్ పేటెంట్ కూడా ఫైల్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో శాంసంగ్ నుంచి మనం ఒక ట్రైఫోల్డ్ ఫోన్ చూడొచ్చు హువావే తీసుకోవచ్చింది ఫస్ట్ ట్రైఫోల్డ్ ఫోన్ ఇది మన వీడియో మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేయొచ్చు కాకపోతే హువావే ఓన్లీ చైనాలో మాత్రమే పరిమితం వేరే కంట్రీస్కి అయితే హువావే అయితే లేదు కాబట్టి అది శాంసంగ్ ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు శాంసంగ్ తీసుకొస్తే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది హువావే మే టెక్స్టీ అయితే అసలు దొరకను కూడా దొరకట్లేదు బ్లాక్లో దాన్ని డబల్ ట్రిపుల్ లెట్కి అమ్ముతున్నారు చాలామంది అయినా కానీ కొంటూ ఉన్నారు జైనాలో దీన్ని డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈ ట్రైఫోల్డ్ ఫోన్కి ఒకవేళ శాంసంగ్ అని తీసుకొచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఫస్ట్ బ్రాండ్ తీసుకొస్తే ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అయితే టైఫోల్డ్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్లో కొత్త అప్డేట్ తీసుకొని వచ్చింది హండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఇప్పుడు అన్ని హండ్రెడ్ ఫిఫ్టీన్ మీద రన్ అవుతున్నాయి పిక్సెల్ ఫోన్స్ పిక్సల్ సిక్స్ అండ్ అబో డివైస్కి ఇప్పుడు ఒకవేళ మీరు మీకు తెలియకుండా కొన్ని యాప్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏదైనా ప్రమాదకరమైన యాప్ ఉంది దానిలో అదేమైనా మీ బ్యాక్గ్రౌండ్లో మీ డేటాని యాక్సెస్ చేస్తుంది అది ప్రమాదకరం అని తేలితే అది అన్సేఫ్ అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తుంది మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది మీరు కావాలంటే ఆ యాప్ని అన్స్టాల్ చేసుకోవచ్చు లేదు అది ఇంకా ప్రమాదకరంగా ఉంది భయంకరమైన ప్రమాద ప్రమాదం ఉందని అని అది భావిస్తే మాత్రం ఆ యాప్ను ఇన్స్టాల్ చేసేసిద్ది అది బ్లాక్ చేసేసిద్ది ఆ యాప్ మీరు వాడడానికి అయితే ఉండదు ఇది ఆండాయిడ్ ఫిఫ్టీన్లో ప్రజెంట్ అయితే పిక్సెల్ సిక్స్ అండ్ అబవ్ ఫోన్స్కి అయితే పని చేస్తుంది అండ్ ఫ్యూచర్లో మిగతా ఆండ్రాయిడ్ బ్రాండ్స్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు వాళ్ళ వైస్లో నెక్స్ట్ మనకు ఒప్పో రెండు థర్టీన్ సిరీస్ ఇమేజ్ బయటకు వచ్చింది దీని చూస్తే ఐఫోన్ సిక్స్టీన్ వస్తుంది డిజైన్ సేమ్ ఐఫోన్ సిక్స్టీన్ లాగే ఉంది కెమెరా సెటప్ అయితే డ్యూల్ కెమెరా సెటప్ కనిపిస్తా ఉంది ఇది కూడా తొందరలోనే ఒప్ప తీసుకొని రావచ్చు రెండో థర్టీన్ సిటీస్ నెక్ట్ మనకి బిఎస్ఎల్ నుంచి బిఎస్ఎల్ బిఎస్ఆర్ అని చెప్పేసి ఒక ఇది అమెరికన్ శాటిలైట్ సంస్థ అని చెప్పొచ్చు వీళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయితే అయ్యారు సో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ మీరు శాటిలైట్ సహాయంతో మీరు కాల్స్ చేయడం కానీ మెసేజ్ పంపించడం కానివ్వండి అండ్ యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు శాటిలైట్ నెట్వర్క్ యూజ్ చేస్తే ఒకవేళ మీకు మొబైల్ నెట్వర్క్ లేని చోట సో ఇది వీళ్ళు కొలాబరేట్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్ కూడా శాటిలైట్ స మీకు సహకరించాలి ప్రజెంట్ అయితే ఇండియాలో యాపిల్ ఆల్రెడీ ఉంది కానీ యాపిల్ ప్రజెంట్ మనం వాడడానికి కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అప్పుడు ఈ సిమ్ కార్డ్ బ్రాండ్ వీళ్ళు తీసుకొని వస్తే అప్పుడు మనం ఇవన్నీ యూస్ చేయొచ్చు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఫెసిలిటీ ఇండియాలో అయితే లేదు సుచంగా రిలయన్స్ నుంచి రిలయన్స్ షేర్ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది దీనికి రీజన్ వచ్చేసరికి అందరు చెప్తుంది అందరు అనుకుంటుంది చెప్తుంది అందరూ అనుకుంటుంది ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ గెలిచారు కదా ఇలాన్ మస్క్ ఇండియాకి ఎంటర్ అవ్వబోతున్నాడు అంటే స్టార్ లింక్ ఉంటుంది కదా స్టార్ లింక్ తీసుకొని రాబోతున్నాడు జియో కూడా శాటిలైట్ నెట్వర్క్ అయితే బిల్డ్ చేయబోతుంది కదా లింక్ పోటీగా సో దానికి ఇప్పుడు పోటీ అయితే ఉంటుంది సో అందుకని చెప్పేసి రిలయన్స్ షేర్ తగ్గుతుంది అండ్ దాంతోపాటు టెస్ట్లా కూడా ఇండియాకి అయితే రాబోతుంది ట్రంప్ ఖచ్చితంగా ఇండియాకి తీసుకోవడానికి ట్రై చేస్తాడు ఇప్పుడు ఎందుకంటే దోస్త్ కదా మన మస్క్ మామ ట్రంప్కి దోస్తు సర్వశక్తులా ప్రయత్నించాడు అనమాట ట్రంప్ని గెలిపించడానికి మస్క్ మొత్తానికైతే గెలిచాడు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇలాన్ మస్క్కి ఎందుకంటే ట్రంప్ చాలా వరకు బెనిఫిట్ అయితే చేస్తాడు ఇప్పుడు చూడాలి ఇండియాకు వస్తే ఏమైతే సిచ్యువేషన్ అండ్ ఒకవేళ ఈ స్టార్లింక్ ఇండియాకి వస్తే మాత్రం ఈ శాటిలైట్ నెట్వర్క్ కాబట్టి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి పదివేల రూపాయల దాకా స్టార్ట్ అంటే మనకి ఇంటర్నెట్ మీకు ఆరు వందల రూపాయలు స్టార్ట్ అవుతుంది కదా అట్లా పదివేల దగ్గర అట్లా స్టార్ట్ అని చెప్పేసి కూడా ఊహాగా అందులో వస్తున్నాయి మరి చూడాలి ఎంత ప్రైజెస్లో వీటిని తీసుకొని వస్తారు అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ మీకు కామెంట్ అవుతూ చూసుకుని వంశీ అడుగుతున్నారు నెట్ఫ్లిక్స్ ఈ ప్రైమ్ వీడియో ఇన్స్టాగ్రామ్లో రెండు వందల రూపాయలకి ఇస్తున్నారు ప్లాన్ తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు ఇవి మీకు ఇన్స్టాగ్రామ్లో నమ్ముకున్నారు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎవడో ఒకడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తాడు మీకు తక్కువ రేట్లో మీకు ప్లాన్ చేస్తా అని చెప్పేసి మీరు పెడతారు మీరు డబ్బులు పే చేస్తారు వాటికి మీకు ప్లాన్ రాదు ఏం రాదు ఆ డబ్బులు పోయినట్టే ఇట్లా చాలా జరుగుతున్నాయి ఇది ఒకటే కాదు బట్టలు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే బట్టలు కనిపిస్తుండే బా భలే ఉన్నాయని చెప్పేసి ఓపెన్ చేసి కొంతమంది ఆర్డర్లు పెడుతుంటారు అవి ఇంటికి కూడా రావు బట్టలనే కాదు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఏదైనా కానీ సో ఏ అక్కడ పెడితే అక్కడ మీరు చూసి ఆర్డర్లు అయితే పెట్టకండి మనకి ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి ఆన్లైన్ అంటే మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అజియో ఇట్లా చాలా ఉంటాయి అట్లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకొని కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఎవరు పడితే వాళ్ళు మీకు పెట్టారని చెప్పేసి వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి వస్తే కూడా తెలియదు వాటిని నమ్మి మీరు డబ్బులు అయితే పే చేయకండి నెక్స్ట్ నుంచి డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే ఏసార్ ల్యాప్టాప్ ఐ త్రీ ట్వల్వ్ జనరేషన్ తో వస్తుంది సిక్స్టీన్ జీబీ రామ్ ఫైవ్ ట్వల్ జీబీ బస్తో వస్తుంది నార్మల్ అక్కడ మనకి ఎయిట్ జీబీ యామ్ ఫైవ్ ట్వల్ జీ ఉంటాయి కదా సిక్స్టీన్బిబీ రామ్ ఇది ఫైవ్ ట్వల్ జీబీతో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఆఫర్స్ కూపన్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలకి అయితే వస్తుంది ఒకవేళ మీరు డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు చెక్ చేయచ్చు నెక్స్ట్ మనకి రిత్విక్ అని చెప్పేసి బెంగళూరు హ్యాకర్ ఇతను యాక్చువల్లీ ఇతనికి ఒక గ్రాండ్ మదర్ అయితే ఉంది ఆమె కోసం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో టూ అయితే కొన్నాడు దానిలో హీరింగ్ ఎయిడ్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటుంది అది అమెరికాలో పని కానీ ఇండియాలో పని చేయదు ఇండియాలో కూడా దానికి పర్మిషన్ అయితే లేదు హీరింగ్ ఎయిడ్ ఫీచర్ ఏంటంటే ఎవరికైనా చెవులు వినపడిన వాళ్ళు అది పెట్టుకున్నారనుకోండి సో మనం మాట్లాడేది వాళ్ళకి కొద్దిగా స్పీకర్స్ నుంచి లౌడ్గా వినిపిస్తుంది మనం చిన్నగా మాట్లాడిన వాళ్ళకి క్లియర్గా అయితే వినిపిస్తుంది అండ్ ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ కూడా ఎక్కువ పెద్ద పెద్దగా వస్తున్నాయి అనుకోండి అది కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేసి వాళ్ళకి చెవులకి నష్టం కలిగించకుండా తక్కువ వినిపించేలా చేస్తా అనమాట ఇట్లా పనిచేస్తుంది హీరింగ్ ఎయిడ్ ఫీచర్ సో దీనికోసం ఈ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం అయితే కొన్నాడు కాకపోతే ఫీచరే పని చేయట్లేదు ఇండియాలో సో తర్వాత ఈ అబ్బాయి దాన్ని ఎట్లయినా ఫీచర్ అనుగుల్ చేయాలి మా గ్రాండ్ మదర్ కోసం అని చెప్పేసి ఈ చాలా ప్రయత్నాలు అయితే చేశాడు మొత్తానికి సక్సెస్ అయ్యాడు ఈ అబ్బాయి ప్రయత్నాలు చూసి మీరు అప్రిషియేట్ అయితే చేస్తారు ఫస్ట్ అబ్బాయి అంటే జస్ట్ ఈ నెట్వర్క్ చేంజ్ చేసేస్తే వీపేని వేసేసి చేంజ్ చేస్తే మనం అమెరికా పెట్టేసి సరిపోద్ది అనుకున్నాడు కాకపోతే అది పని చేయలేదు తర్వాత ఏం చేశాడంటే కంప్లీట్గా ఇంకా ఫ్యాడ్ ఎలా యూజ్ చేశాడు మొత్తం ఈ ఎయిర్పాడ్స్ని ఐప్యాడ్కి కనెక్ట్ చేశాడు ఐప్యాడ్ సెల్లర్ నెట్వర్క్ అయితే కాదు వైఫై నెట్వర్క్ మీద రన్ అవుతుంది కనెక్ట్ చేసిన తర్వాత వాటిని సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా మనం ఇది ఆల్రెడీ చూపించే సిల్వర్ ఫైల్లో మీరు ఒకవేళ మీ మొబైల్ ఫోన్ చుట్టేసినా కానీ సిగ్నల్స్ అయితే రావు సిగ్నల్స్ బ్లాక్ చేయడానికి దీని అయితే యూజ్ చేశాడు కాకపోతే కింద చిన్న హోల్ అయితే పెట్టాడు ఎందుకంటే ఐప్యాడ్ని ఐప్యాడ్ని వీళ్ళు మ్యాక్ బుక్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం హ్యాక్ చేయాలంటే చిన్న హోల్ పెట్టాడు కాబట్టి సిగ్నల్స్ వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పేసి మైక్రోవేన్ తీసుకుని వచ్చాడు ఈ మైక్రోవేన్ ఎందుకు వచ్చిందంటే మధ్యలో ఈ మైక్రోవేన్ ఆన్ చేశారు అనుకోండి దాని ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ మన మొబైల్ ఫోన్స్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటాయి కదా మన రేడియో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి మన చుట్టుపక్కల సో వాటితో మ్యాచ్ అవుతూ ఉంటాయి సో ఇది ఒక జామర్లా పని చేస్తుంటుంది వాటిని బ్లాక్ చేస్తూ ఉంటుంది మొత్తం ఐప్యాడ్ అండ్ ఎయిర్పాడ్స్ని సెటప్ మొత్తం మైక్రోవేవ్ మీద పెట్టేశాడు అంటే కంప్లీట్గా దాని దగ్గర సిగ్నల్స్ రావు చుట్టుపక్కల వైఫై నెట్వర్క్లు ఏది దాని దగ్గరికి అవుతారో కంప్లీట్గా అది జామ్ అయిపోయింది దానికి ఎటువంటి నెట్వర్క్ ఇవ్వలేదు ఇంకా తర్వాత ఏం చేస్తాడంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసేసి హార్డ్వేర్ డివైస్ ఉంటుంది ఈఎస్పి థర్టీ టూ అని చెప్పేసి దాన్ని యూస్ చేసి మొత్తానికి రీజన్ అయితే చేంజ్ చేస్తాడు అమెరికా అయితే పెట్టాడు అప్పుడు హీరింగ్ ఎయిడ్ ఫీచర్ అయితే ఎయిర్పాడ్స్ అనబుల్ అయితే అయింది ఎంత కష్టపడ్డాడు హీరింగ్ ఎయిడ్ ఫీచర్ తీసుకోవడానికి వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం ప్రస్తుతానికి అయితే ఇండియాలో తెలిసి ఒక్క ఎయిర్ ఎయిర్పాడ్స్ అనుకుంటా హీరింగ్ ఎయిడ్ ఫీచర్తో వస్తుంది సో అబ్బాయి ఎవరికైనా సహాయం కావాలంటే చేస్తాను కూడా చెప్తాడు బెంగళూరులో అయితే ఉంటాడు ఎవరికైనా హీరింగ్ ఎయిడ్ ఫీచర్ ఎనబుల్ చేయాలని చెప్పండి నేను చేసిస్తాను కూడా చెప్తున్నాడు నెక్స్ట్ మనకి హోండా డాక్టివ్ ఆ ప్రతి ఇంట్లో ఉంటుంది ఒక పది ఇల్లు ఉంటే ఏడు ఇల్లు ఈ యాక్టివ్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అంత పాపులర్ బండి ఇది ఇప్పుడు దీని ఈవీని తీసుకొని రాబోతున్నాను నవంబర్ ఇరవై ఏడో తారీఖు హోండా యాక్టివా ఈవీని అయితే హోండా లాంచ్ చేయబోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఓలా బాగా నెగిటివ్ అయితే వచ్చేసింది ఓలా రోడ్ మ్యాప్ చూస్తే చాలా ఈవీ వెహికల్స్ అయితే రాబోతున్నాయి కాకపోతే సర్వీస్ పరంగా మాత్రం చాలా బ్యాక్ అయితే ఉన్నారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు సో ఇది ప్లస్ పాయింట్ ఇప్పుడు హోండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్ కాబట్టి ఒకవేళ వీళ్ళు మార్కెట్లోకి బాగా ఎగ్రెసివ్ వస్తే మాత్రం ఈ ఓలా కానీ ఇట్లాంటి బ్రాండ్స్ కొత్తగా వచ్చినాయి కదా వాటిని దెబ్బ అయితే పడుతుంది విశ్వత్సారికి మన ఆర్జీవీకి ఏపీ పోలీసులు అయితే నోటీస్ అయితే ఇచ్చారు దేని గురించి అంటే సోషల్ మీడియాలో మార్ఫిడ్ ఇమేజెస్ యూస్ చేశాడంట వ్యూహన్ సినిమా తీశారు కదా వ్యూహన్ సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ గారి అండ్ కొంతమంది ఉన్నారు కదా అక్కడ యాక్టర్స్ చంద్రబాబు నాయుడు గారి ఇట్లాంటి వాళ్ళు మార్ఫిడ్ ఇమేజ్ యూస్ చేసి అని చెప్పేసి స్టేషన్ బిల్స్ నోటీస్ అయితే ఇచ్చారు అండ్ అసెంబ్లీలో కూడా డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా అబ్యూస్ ఎక్కువైపోతుంది దీనికి ఒక ప్రొటెక్షన్ తీసుకురావాలి సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ లా ఒకటి తీసుకొని రావాలి దీనికి స్పీకర్ గారు సహకరించాలి అంటే ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరినైనా ఏదో ఏదైనా అనేస్తున్నారు సో దానికి ఎటువంటి లాస్ లేవు కాబట్టి విచరిగా అయిపోతుంది సోషల్ మీడియా మొత్తం ఒక సపరేట్ మాయాగోన్లో తయారైంది దాన్ని మనం అరికట్టాలంటే ఒక లా తీసుకొచ్చామనుకోండి సో ఆ లాకి లోబడి అందరూ సోషల్ మీడియాలో కూడా ప్రవర్తిస్తారు సో దీనికి దీనివల్ల చాలామందికి హెల్ప్ అయితే అవుతుంది చాలామంది ఈ ఎబ్యూ ఎబ్యూజన్ గురవుతున్నారు అండ్ ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా వరకు ఈ ట్రోలింగ్స్ ఇట్లాంటి జరుగుతుంటాయి అట్లాంటివన్నీ ఆపొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సపరేట్గా లా తీసుకొచ్చామనుకోండి మన ఏపీ మిగతా స్టేట్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా అయిద్దని చెప్పేసి ఈరోజు ఒక ప్రతిపాదన అయితే పెట్టారు ఏపీ అసెంబ్లీలో మరి చూడాలి ఏమైందో ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఒక లా తీసుకొస్తే మాత్రం సోషల్ మీడియాలో ఏది పడితే అది ఎవరిని పడితే వాళ్ళని అబ్యూజ్ చేయడం వాళ్ళు ఫోటోలు పెట్టేయడం మాట్లాడడం ఇట్లాంటి చేస్తే మాత్రం ఈ లాస్ వస్తే మాత్రం చాలా వరకు అందరికైతే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రోడక్ట్ కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందనుకో ఇస్తే లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నా